Hi friends, welcome to my class in car learning. Iroju manam class lo em nechukundamante bandi start cheyagane dashboard lo vache lights gurinchi meer chudandi ikkada chusarandi okate emo battery indicate chesedi idi inkote emo hand brake ki sambandhindi mana vehicle edaina problem undu ankonni definitely aa light ala velugutune untundi ippudu chudandi nenu bandi start chestunnanu అన్ని లైట్లు కూడా ఆఫ్ అయిపోవాలి అయిపోయాయి చూసారండి జస్ట్ ఇక్కడ వెలిగేటటువంటి లైట్ ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి ఇండికేట్ చేస్తుంది అన్నమాట అంటే మనం కార్ ఎక్కిన తర్వాత డెఫినెట్లీ మనం చూసుకోవాల్సింది మన మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి నేను కార్ స్టార్ట్ చేశాను బీటింగ్ కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు వెహికల్ మూమెంట్లోకి వచ్చేస్తుంది ఈరోజు నా పర్టికులర్ క్లాస్ వచ్చేసి గేర్స్ ఏ విధంగా మార్చాలని చెప్పి ఇక్కడ చూడండి గేర్స్ 1 2 ఇలా ఉన్నాయి సో క్లచ్ మాత్రం గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇటు నుంచి తీయండి ఇలా జస్ట్ ఫస్ట్ గేర్లోకి వెళ్ళింది బండి క్లచ్ స్లోగా వదలండి స్లోగా వదలాలి ఒకటేసారి వదిలితే మాత్రం బండి ఉరుకుతుందండి స్లోగా లెగ్ తీసి ఉండాలి బ్రేక్ మీద కాలు మాత్రం అలా పెట్టే ఉంచాలండి ఆటోమేటిక్ కార్స్కి అయితే బ్రేక్ గట్టిగా వేస్తే సడన్గా ఆగిపోద్దండి వెనుక నుంచి వచ్చేటటువంటి వెహికల్ కనిపించే గుద్దేసే ప్రమాదం కూడా ఉంది చూసారండి బండి మూమెంట్లోకి వెళ్ళింది అది మూమెంట్లోకి వెళ్తే సౌండ్ కూడా మీకు అర్థమైపోద్దండి ఇక్కడ బండి మూమెంట్లోకి వెళ్ళింది ముందుకు వెళ్తుంది అన్నమాట బండి చూసారండి వెహికల్ మూమెంట్ ఇట్లా అంటే ఫస్ట్ గేర్ వేయగానే బండి మూమెంట్లోకి వస్తుందండి తర్వాత స్లోగా సెకండ్ గేర్లోకి వెళ్ళిపోండి చూసారండి మూమెంట్ అంటే ఫస్ట్ గేర్ మీ బండికి మూమెంట్ ఇచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు సెకండ్ గేర్కి వచ్చానండి అంటే మధ్యలో నేను ఏం చేసానంటే ఇక్కడ న్యూట్రల్లోకి వచ్చి న్యూట్రల్ నుంచి సెకండ్లోకి వచ్చానండి చూసారండి బండి మూమెంట్ అవుతుంది అంటే ఫస్ట్ సెకండ్లో బండి మూమెంట్ కావడం అనేది మనం చూసుకోవచ్చు చూడండి కొంచెం మనకు వచ్చినట్లయితే మనం చక్కగా డ్రైవ్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చండి తర్వాత కొంచెం ఫాస్ట్ మూమెంట్ వచ్చిన తర్వాతనే థర్డ్ గేర్ వేయండి లేకపోతే ఫస్ట్ సెకండ్ గేర్స్లోనే బండి ఉంచండి స్టీరింగ్ మూమెంట్ మీద మాత్రం మంచి కంట్రోల్ కలిగి ఉండండి నేను కంప్లీట్ సైడ్కి వచ్చాను ఇప్పుడు చూసారండి ఇది చిన్న క్లాసే ఇది ఈరోజు పెద్ద క్లాస్ నేను ఏం చెప్పట్లేదు ఈరోజు జస్ట్ గేర్స్ ఏ విధంగా మార్చాలి మార్చి ఏ విధంగా వెళ్ళాలో నేను మీకు చెప్పానండి ఇప్పుడు చూసారండి బండి మూమెంట్లోకి వెళ్ళిపోయింది నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను జస్ట్ ఇక్కడ ఈ చిన్న సందు నుంచి బండి కట్ అయిద్దా లేదా ఇది తెలుసుకోవాలంటే మాత్రం మీ బండి పైన మీకు అవగాహన ఉండాలండి మార్జిన్స్ అప్పుడు తెలుస్తాయన్నమాట చూసారండి వెళ్ళిపోయింది కానీ దూరం చూస్తే వెళ్ళదేమో అనిపిస్తుంది కానీ వెళ్ళిపోతుంది చూడండి బెస్ట్ లైఫ్ ఓకే అండి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి బండిని ఓకేమ్మా ఆపాలంటే మాత్రం కరెక్ట్గా బండి న్యూట్రల్లోకి తీసుకోండి న్యూట్రల్ తీసుకుంటే గెరిట్ కలుగుతుంది అన్నమాట విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అనే చెప్తాను ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రతి స్టూడెంట్ కూడా తప్పనిసరిగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి కార్ డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు లైఫ్ని కూడా బాగా మేనేజ్ చేయగలుగుతారని చెప్పి నా నమ్మకం ఆ విషయం ఆల్ ద బెస్ట్